ముస్లింలు మూలవాసులే. ఈ మీటింగ్ పెడుతున్నట్టు ఉస్కాయి బాబా ఒక 10 రోజుల క్రితం చెప్పిండు. అయితే నేను అప్పుడు అనుకున్నా ఇప్పుడు అనుకుంటున్నా, అసలు ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు, ఇది ఏం సందర్భం? ఆదివారం పూట ఉత్తరం ఉండనీయగా ఏదో ఒకటి పెడతాడు, ఉన్నకాడ ఉండడని మేము నీలగిరి సాయిలో అనుకునేవాళ్ళం, ఈరోజు అనుకుంటున్నాం. అసలు స్కై ఒక భిన్నమైన వ్యక్తిత్వం, అందుకే తాను అనుకున్న దాన్ని, తాను నమ్మిన దాన్ని బలంగా బల్ల బుద్ధి అందరూ వినేటట్టు చెప్పగలిగే నేర్పు తెలంగాణ నుంచి వచ్చిన ముస్లిం కవి మా నల్లగొండ జిల్లా వాసి అయిన స్కై బాబాకు ఉందని ఈ సభా సందర్భంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా సభా మర్యాదలకు వస్తే సభకు అధ్యక్షత వహిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లలవారి రాములు గారికి, జలజల ఆవిష్కరించిన సీనియర్ పాత్రికేయ మిత్రుడు, పాత్రికేయుడు అంటే కొడతాడేమో, కవి రచయిత కథా రచయిత విమర్శకుడు కాసుల ప్రతాప్ రెడ్డి గారికి, చాలా తెలంగాణ గర్వించదగ్గ గొప్ప బహుజన రచయిత డాక్టర్ కాల్వ మల్లయ్య గారికి, అట్లాగే మరుగున పడ్డ సాహిత్యాన్ని తవ్విపోస్తూ తెలంగాణలో తనే ఒక అకాడమీ అయి ఎన్నో యూనివర్సిటీ చేయలేని పని తన మిత్రులతో కలిసి చేస్తున్న నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు సంగశెట్టి శ్రీనివాస్ గారికి, ఇంకా ఉత్తరాంధ్ర అభ్యుదయ రచయిత అన్ని అస్తిత్వ ఉద్యమాలతో కలిసి నడుస్తున్న అట్టాడ అప్పలనాయుడు గారికి, వాహేద్ గారికి, ఇక్కడ కింద కూర్చున్న మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్ష. నిజానికి జలజల మీద విశ్లేషించాలి నువ్వు అని స్కై బాబా అన్నప్పుడు నేను ఫీల్ అయింది, ఈ జలజల రావడానికి నీలగిరి సాహితీలో ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. 1992లో నీలగిరి సాహితీ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అనే విపశ్యన కవి, అస్తిత్వ ఉద్యమాలను ప్రేమించే కవి, నల్గొండ వాడైన ఉద్యోగరీత్యా శ్రీకాకుళంలో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ అయి నల్గొండకు వచ్చినప్పుడు 1992లో నీలగిరి సాహితీ ప్రారంభించింది. దాంట్లో మేము చేరాం, అది అస్తిత్వ ఉద్యమాల బలంగా నిలబడింది. ఇప్పుడు ఆ నేపథ్యం అంతా నేను వివరించలేను, కానీ అది 1995లో నీలగిరి సాహితీ మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం మీద సదస్సు పెట్టిన మొట్టమొదటి సంస్థ నీలగిరి సాహితీ, ముస్లిం వాదం మీద సదస్సు పెట్టిన మొట్టమొదటి సంస్థ నీలగిరి సాహితీ. అట్లాగే 1995లో చిక్కనవుతున్న పాట వచ్చిన తర్వాత 1996లో బహువచనం వచ్చింది. ఇక్కడ కూర్చున్నాడు వెనక అంబటి సురేంద్రరాజు. ఈ తెలంగాణ మలి దశ ఉద్యమం రాకముందే కేసీఆర్ లాంటి నాయకులు రాకముందే 1996లో వచ్చిన బహువచనానికి రివ్యూ రాస్తూ ముందు చూపున్న విమర్శకుడుగా సురేంద్రరాజు ఒక మాట అన్నాడు, తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని పట్టించిన ఒకే ఒక వచన సంకలనం బహువచనం. అది ఇప్పటికీ చాలామంది గుర్తించలేకపోతున్నారు. అందులో ఒక పాయగా ముస్లిం సాహిత్యం ఉంది, స్కైబాబా కవితలు ఉన్నాయి. తర్వాత నీలగిరి సాహిత్యంలో మొదటి తెలంగాణ కవితా సంకలనం రావాల్సి ఉండే అప్పుడు చర్చ జరిగింది. నారాయణ రెడ్డి గారు నన్ను బోధనాన్ని ఇట్లాంటి మిత్రులు కలిసి తెలంగాణ కవితా సంకలనం దెమ్మని కోరింది. అయితే అప్పుడు నేను చదువు మీద దృష్టి కేంద్రీకరించ, స్కైబాబా నా క్లాస్మేట్, చదువు మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల 1998లో జలజల నీలగిరి సాహితీ నుంచి వెలువడింది. 1998లోనే నేను లేట్గా ఎంఏలో జాయిన్ అయ్యాను. నిజానికి ఇది వీళ్ళు అనుకున్నది ఎంత గట్టిగా అనుకున్నారంటే, అచ్చైన ఏ ముస్లిం కవిత్వాన్ని అచ్చయ్యద్దు, అచ్చు కాని అముద్రితమైన కవిత్వంతో పుస్తకం తీసుకురావాలని ఛాలెంజ్గా తీసుకుని అప్పటి నీలగిరి సాహితీ అధ్యక్షుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, స్కైబాబా కలిసి జలజల కవితా సంకలనాన్ని అముద్రిత కవితలతో తీసుకుని వచ్చింది. దీని వెనక చాలా నేపథ్యం ఉంది.
ఎంతో కష్టపడ్డారు ఆ కవిత్వం కోసం. పుట్టుమచ్చలో కానీ అంతకుముందు ముస్లిం కవులు రాస్తున్న కవిత్వంలో కానీ లేని శిల్పరీత్యా వస్తురీత్యా కొత్త కవిత్వాన్ని మనకు జలజల చూపిస్తుంది. నిజానికి జలజల ఇట్లా రావడానికి ముందు మీకు తెలుసు 1996 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ హిందూ మతోన్మాదుల చేత కూల్చబడింది. హిందూ మతోన్మాదం జడంగుప్పిన రోజు అభద్రత బతుకు భయం బిక్కుమిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ముస్లింలను భారతదేశంలో తరిమి తరిమి కొడుతున్న రోజుల్లో నీలగిరి సాహితీ ఈ విషయాల మీద చర్చించింది, సభలు పెట్టింది, మాట్లాడింది. దాంట్లో సైబాబా సుంకిరెడ్డి చేత ప్రభావితుడై ప్రధానంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి ప్రధాన భూమికను పోషించింది. అయితే ఈరోజు పొద్దు నుంచి జరుగుతున్న చర్చను చూస్తే ముస్లింలు మూలవాసులే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కారు అనేది ప్రధానంగా ఇవాళ చర్చలో ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా నేను నిజాం కాలేజీలో పనిచేస్తున్నా, స్టూడెంట్స్తో మేము ఈ లెసన్స్ చెప్పేటప్పుడు కూడా ముస్లింలకు సంబంధించి మనం పాఠం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది. చాలామంది పాఠాలు చెప్పేటప్పుడు ముస్లింస్ వ్యతిరేకంగా పాఠాలు చెప్పే అధ్యాపకులు కూడా ఉన్నారు. కానీ నిజానికి ఈ భారతదేశంలోకి మనం రాసుకున్న అకాడమీ పుస్తకాల ప్రకారం, మనకున్న హిందూ చారిత్రకారుల తప్పుడు రాతల ప్రకారం కొంత అవాస్తవిక చరిత్ర ముస్లింస్ గురించి భారతదేశ పుస్తకాల్లో ముద్రించబడింది. ఆ విషయం మీకు తెలుసు. మీకు సాహిత్య విషయాలు చెప్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా పొద్దున డల్గా ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక బాబాని ఫ్రెండ్ ఉండే, ఒక బాబాని వాళ్ళ తాతగారు చనిపోయారు. వాళ్ళ నాన్న మమ్మల్ని అందరినీ పిలిచిండు, దినాలు ఉన్నాయి రండి 10వ రోజు కర్మ అని పోయినాం. పోతూ పోతూ మా క్లాస్మేట్ ఒక ముస్లిం ఉంటే అతన్ని కూడా తీసుకెళ్ళా. అన్నం పెడుతూ అది ఎంత అవుతున్న క్రమంలో ఆయన వీరు ఎవరెవరు ఏంది అని అడిగింది. నేను ముస్లింస్ అని చెప్పిన సరే అని ఏమనలే, అన్నం తినే వచ్చినాం. అయిపోయినాక ఆ రోజు సాయంత్రం నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతా, కొడుకుని తిడుతున్నాడు నా అందరూ, మీకు ఏమైనా బుద్ధున్నారా, ఒక తురుకాయను మన ఫంక్షన్ తీసుకొస్తావా. వాళ్ళు తురుస్కులురా, నీచులురా, చండాలురా, మన సోమనాథ దేవాలయాన్ని కూలగొట్టిర్రా, భ్రష్టులురా, వాళ్ళతో కలిసి తినిపిస్తూ కదా అయ్యా, ఆ పిండం ముడుతుందో ముట్టదో మా ఆయనకు అందుతుందో అందులో అని ఆయన తిడుతుంది. నేను ఏంటి ఇట్లా అంటాడంటే మా నాయన చాదస్తుళ్ళే అట్లాగే అంటాడని తీసుకొని వచ్చి, అది ఒక బ్రాహ్మణ తండ్రికి ఒక ముసలివాయనకు ఉన్న భావమే కాదు, ఇవాళకి భారతదేశంలో చాలామంది ప్రధానమంత్రులకు ముఖ్యమంత్రులకు ఇక అందరికీ ఉన్న భావజాలం అట్లాంటి భావజాలమే ఉంది అని మీకు తెలుసు. అంతేందుకు మహాకవి శ్రీశ్రీని మనం ఇంత పొగుడుతాం, దేశ చరిత్రలో ఒక అద్భుతమైన కావ్యం రాసు, కవిత్వం రాసు. 10వ శతాబ్దంలో భారతదేశం మీదకి దండెత్తి వచ్చిన గజని డబ్బును బంగారాన్ని కొలగొట్టడానికే రావచ్చు, గజని ఘోరీలను ఎంత దారుణంగా చిత్రీకరించారు, అందరూ రాజులు చేసినప్పుడే వాళ్ళు చేశారు, అన్ని మూఠాలు చేసినప్పుడే వాళ్ళు చేశారు. కానీ శ్రీశ్రీ ఏమన్నాడంటే, సింఘీస్ ఖాన్ తామర్ లేను నాదిర్ షా గజనీ ఘోరీ సికింద్రో ఎవడైతే నేను, ఒక్కొక్కడు మహాహంతకుడు అని వాళ్ళ చరిత్రను అత్యంత దారుణంగా చిత్రీకరించారు. ఇవాళ మోడీ కాదా హంతకుడు, హిందూ మతోన్మాద రాజులు కాదా హంతకుడు, కృష్ణదేవరాయలు ఎంతోమంది వజ్రాల వ్యాపారాన్ని చంపి అంగళ్ళ రత్నాలు అమ్మిపించింది, కానీ ఆయన గురించి హంతకుడు అని రాసేదా రాయలేదు. కాబట్టి చరిత్రను ఇప్పుడు తిరగరాయాల్సిన అవసరం ఉంది. నిజానికి పతంజలి ఒక కథలో చెప్పినట్టు ఒక కోతుల రాజ్యానికి ఒక తాబేళ్ల రాజ్యానికి యుద్ధం వస్తే కోతులు ఎంత కొట్టినా తాబేళ్లు చావవు, చావకపోతే కోతుల మంత్రి అంటాడు మనం అవసరంగా తాబేళ్లతో యుద్ధం ప్రకటించడం వాటిని చంపడం చాలా కష్టం. అప్పుడు ఒక ముసలికాతి ఐడియా వస్తుంది, తాబేళ్ళు ఎప్పుడు ఎదురుగా కొట్టొద్దు, అది నడుచుకుంటూ వస్తున్న తీరులో కొట్టొద్దు, దాన్ని పట్టుకొని తిప్పేసి కొట్టు అని చెప్తారు. ఆ తిప్పేసి కొట్టు అనే సూత్రం మీద కోతులంతా గెలుస్తాయి, తాబేళ్లు ఓడిపోతాయి. ఇప్పుడు హిందూ మతోన్మాదాన్ని కూడా మనం
తిప్పేసి కొడితే తప్ప గెలవదు. తిప్పేసి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎలా తిప్పేసి కొట్టాలో చెప్పింది జలజల. ఇంకొకటి ఈ సందర్భంగా నేను ప్రస్తావించాలి, జలజల నుంచి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు వచ్చాయి, స్కై బాబా, షాజహాన సంపాదకీయంలో ఇట్లా. కానీ ఒక విషయంలో మాత్రం స్కై బాబాకు విషయాన్ని విస్మరించిండు. మేము 96లోనే స్కై బాబా బలవంతం చేయడం వల్ల, లేకపోతే ఇతర ముస్లిమ్స్ కోసం మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అనడం వల్ల, ముస్లిమ్స్ మీద దళిత బహుజన కవులు, ఎస్సీ ఎస్టీ కవులు, అగ్రకులాల కవులు సపోర్ట్ చేస్తూ కవిత్వం రాసిరు. దాన్ని ముస్లిం సంఘీభావ కవిత్వాన్ని అచ్చేస్తానని స్కై బాబా ఆ రోజు వాగ్దానం చేసిండు. ఇంతవరకు అది నిలబెట్టుకోలేదు. ఆ కవిత్వం ముస్లింలకు చాలా అవసరం అని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా బీసీలు ముస్లింల గురించి ఏమనుకుంటున్నారు, ఎస్సీలు ఏమనుకుంటున్నారు, ఎస్టీలు ఏమనుకుంటున్నారు, అగ్రకులాలు ఏమనుకుంటున్నారు, ఈ దేశాన్ని ఏలే రాజులు మంత్రులు వాళ్ళ తాబేదారులు ఇవాళ ముస్లింస్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనకు చాలా అవసరం. జలజల కవిత్వాన్ని నేను స్పృశించబోయే ముందు ఒక విషయం చెప్పి అందులోకి వెళ్తా. ముఖ్యంగా పొద్దటి నుంచి లేకపోతే ముస్లిం మీటింగ్లలో మాట్లాడిన చాలామంది ఒక తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు, ముస్లింలో ఛాందసవాదం ఉంది అని. ముస్లిం ఛాందసవాదం అంటే బుర్కా కాదు, ముస్లిం ఛాందసవాదం అంటే పరదాలేసుకోవటం కాదు, ముస్లిం ఛాందసవాదం అంటే తమ కాలనీలో తామే ఇతరుల జోలికి వెళ్లకుండా బతకటం కాదు. మైనార్టీల అందరికీ ఉండే లక్షణం అదే. మీరు ఆదిమ తెగలల్లోకి వెళ్ళండి, గూడాలల్లోకి వెళ్ళండి, విశాఖపట్నం అవతల, దేవరకొండ అవతల ఉన్న తండాలల్లోకి వెళ్ళండి. కొత్తగా ఎవరైనా వెళ్తే ఎవరు మనల్ని పలకరించరు, మనల్ని ఒక దొంగను చూసినట్టు చూస్తారు, ఒక మోసకారుని చూసినట్టు చూస్తారు. అట్లనే ముస్లిమ్స్ మధ్య నుండి ఐక్యత, మైనార్టీలుగా వాళ్ళు భారతదేశంలో బతుకుతుండ బట్టి వాళ్ళు బతికే తీరు మనకు ఛాందసవాదంగా కనిపిస్తుంది. మనమేదో పెద్ద అభ్యుదయవాదం అయిన, అసలు మనకంటే ఛాందసులు వాళ్ళు కాదు, వాళ్లే చాలా గొప్పవాళ్ళు. ముస్లిమ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, అసలు ముస్లిం వాదం, ఇస్లాం మతం అనేది లేకపోతే ఈ ప్రపంచానికి ఒక డిసిప్లిన్ అనేది లేదు, ఒక వాస్తు శిల్పం అనేది లేదు, ఒక భవంతులను కట్టే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ అనేది లేదు. చిత్రలేఖనాన్ని ప్రపంచానికి అత్యద్భుతంగా పరిచయం చేసింది కూడా ముస్లింస్. అసలు ఇస్లాంను, ముస్లిం పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా చదివితే ఇస్లాం మతంలో ముస్లింలో ఉన్నంత ప్రోగ్రెసివ్ థింకింగ్ ఇంకే ఏ మతంలో లేదు. అదంత గొప్ప మతం. తాను సంపాదించిన దాంట్లో 50% పేదలకు పెట్టాలి. ఏ పండుగ నాడైనా ధనవంతుల్లాగే పేదవాడు కూడా రంజాన్ చేసుకోవాలి, వాడికి కూడా మనం సేమియా కానించి పాయసం అందేలా ఉండాలి అని. దసరా పండుగ రోజు ఏదో రోజు మనం తింటూ మన పక్కవాడు మన ఇంటికి వచ్చి అడుక్కుంటాడు, మనం తినే దాంట్లో వానికి వేస్తాం. కానీ అట్లా కాదు, పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా కూడా నవాబు నిజాం రాజు ఆ పెళ్లికి సందర్శించే గొప్ప గుణం ఉన్న ఒకే ఒక మతం ప్రపంచంలో ఇస్లాం. అట్లాంటి మతంలో ఛాందసవాదం ఉందని మాట్లాడటం దాన్ని అర్థం చేసుకోకపోవడం. ఇంకొకటి, బీజేపీ కానీ హిందూ మతోన్మాదం కానీ దాన్ని ప్రేమించే వాళ్ళు కానీ చాలా దుర్మార్గమైన కవితలు రాశారు. ముఖ్యంగా జీవనది అనే ఒక లాంగ్ పోయం వచ్చింది, అతను నా మిత్రుడే పెన్నా శ్రీరామకృష్ణ. పుట్టుమచ్చ కాదంబరి నేను రాస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పోయం, అవును ముస్లింలు మనం ఎట్లా చూస్తామో, హిందూ మతోన్మాదులు ఎట్లా చూస్తారో అత్యద్భుతంగా ఆ పోయంలో మనకు కనిపిస్తుంది. చట్టం నీ చేతిలో చిత్తుకాయితమైనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం కుట్ర, నువ్వు పిల్లల్ని కనడం కుట్ర. తురుకోళ్ళ పిల్ల ముస్లింల ఇళ్లలో గంపలు గంపలు పిల్లలు ఉంటారని హిందువులు మాట్లాడుకుంటారు. ఇస్లాం మతం ఆ ప్రశ్నకు ఒప్పుకోదని అందుకే ఈ పోయంలో ఈ లైన్ నేను కోట్ చేస్తున్నా. చట్టం నీ చేతిలో చిత్తుకాయుధమైనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం కుట్ర, పిల్లల్ని కనడం కుట్ర, నీ సామూహిక ప్రార్థనా సమావేశాలు కుట్ర, నువ్వు మదారసాలు నడపడం కుట్ర, క్రికెట్లో పాకిస్తానే గెలవాలనుకోవడం కుట్ర, గెలిచాక మిఠాయిలు పంచడం కుట్ర, నా జాతి జీవనాడుల నుంచి నడిచిపోయే నరాధముల అడుగుజాడలు నీకు ఆదర్శం అవడం కుట్ర, ఈ మట్టి నా దేహమని, ఈ నీరు నా ప్రాణమని నమ్మిన ప్రతివాడు నా సోదరుడు, కాని వాడు ఖచ్చితంగా గాంధీశీకుడు, గాంధీశీకుడు, గాంధీశీకుడు. ఇలాంటి కవిత్వాన్ని చదివిన బీజేపీ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు,
సంఘర్ష అదేదో ఉంటుంది కదా హిందూ సంఘర్ష సమితి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ముస్లిం స్థలతోటి బంతులాడుకోకపోతే ఇంకేం ఆడుకుంటారు. ప్రధానమంత్రి స్పీచ్లో కూడా మీకు ఈ లైన్స్ కనిపిస్తాయి. ఇది సెక్యులర్ దేశం కాదు, ఇది ఖచ్చితంగా హిందూ మతోన్మాదుల దేశం. దీని తలను దళిత బహుజనులు ఎప్పుడో సుంకిరెడ్డితోటి కలిసి నారాయణ రెడ్డి గారి లోతైన చదువుకున్న భావజాలం వల్ల మేము ఏనాడో చెప్పినాం పాంప్లెట్లో, ఈ దేశం 1000 కాళ్ళ 1000 కూరల వికృత జంతువు. మనువులు, యాజ్ఞవల్కులు, కౌటిల్యులు, రాముళ్ళు, కులాలు, మతాలు దాని కూరలు. 1000 సంవత్సరాల దాని రక్తపాద ముద్రల్లోంచి ఎప్పటివో వేల ఆర్తనాదాలు. హంతకుల హత్యకు గురైనబడ్డ వాళ్ళ ఘోష, ఆధునిక కమ్మ మంటల భగభగల్లో మాడిన కారం చేడు భయవిహల కలవరింతలు, కాలువల్లో గోని సంచుల్లో తేలుతున్న అవయవాల ఆక్రందన, ముస్లింల ఆక్రందనలు గుజరాత్లో దేశం నిండా మనం వింటూనే ఉన్నాం. ఈ 1000 కాళ్ళ 1000 కోర్ల వికృత జంతువును అదుపు చేసే శక్తి ఈ సమాజంలో ఒక దళిత బహుజనులకే ఉంది. ఇది 4 పడగల హైందవ నాగరాజు కాదు విశ్వనాథ్ అన్నట్టు, 1000 తలల హైందవ నాగరాజు కాదు. ఇది పోస్ట్ మోడర్న్ సినిమాలలో ఇంగ్లీష్ సినిమాలలో చూపించే ఒక వికృత జంతువు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉంటుందా అంటే ఉంటుంది. అది ఒక్క భారతదేశంలోనే ఉంటుంది, అది హిందూ మతమే మరొకటి కాదు. దానికి ఎన్ని ఆక్టోపస్లు ఎన్ని కూరలు, దాన్ని బలంగా ఎదుర్కొన్న సంకలనం జలజ. ఇప్పటికే నేను నేపథ్యం చెప్పడానికే ఇంత టైం తీసుకున్నా, ఎక్కువ కవిత్వాన్ని కోడు చేయడం కుదరకపోవచ్చు. కానీ జలజల అంటే భూకంపం. టైబాబా, సుంకిరెడ్డి, అప్పటి ముస్లిం కవులంతా కలిసి ఈ సంకలనం తెలుగు సాహిత్యంలో కాదు భారతదేశ సాహిత్యంలోనే ఒక భూకంపాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. నిజానికి భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ముస్లిం సాహిత్యం గురించి నేను మొత్తం చదవలేదు, కానీ ఇంత బలంగా హిందూ మతోన్మాదాన్ని ఎండగట్టిన సంకలనం ఏదైనా ఉందా అంటే అది జల్జలానే అని గట్టిగా చెప్పొచ్చు. నిజానికి ఈ జల్జలాలో సయ్యద్ గఫార్ ఇందులోనే ఉన్నాడు మన మీటింగ్లో, ఒక పోయిం రాశాడు, చాలా అద్భుతమైన పోయిం. నిజానికి ముక్కు మీద గుద్దిన టైటిలే బీజేపీ వాళ్లకు, ఏబీవీ వాళ్లకు, ఇవాళ పరిపాలిస్తున్న హిందూ మతోన్మాద శక్తులకు దేశభక్తి ఇవ్వని సొంతంగా. అసలు నిజానికి చలమేమన్నాడు, దేశభక్తి కంటే హీనమైన మాట ఈ ప్రపంచంలో లేదు అని. ఎవడి దేశం, ఎవడికి దేశం, ఢిల్లీ ఎవడికి రాజధాని? నిజానికి భారతదేశాన్ని విభజించదలుచుకుంటే 2 దేశాలు విభజించాలి, ఉత్తర భారతదేశం, రెండోది ద్రవిడ దేశం. ఈ ద్రవిడ దేశంలో నీ పెత్తనం ఏంది? ఈ ద్రవిడ సొసైటీని, ఈ ద్రవిడ కల్చర్స్ను నువ్వు కూలదేవటం ఏంది? నువ్వు నోట్లు రద్దు చేస్తే తెల్లారేసరికి మా కష్టార్జితం అంతా పనికి రాకుండా పోవడం ఏంది? నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, ఈ నా కొడుకులు ఉత్తర భారతదేశంలో ఓట్లేసి ఈ దక్షిణ భారతదేశం వాళ్ళందరినీ చంపుతున్నారు. నిజానికి మనం వేస్తే గెలిచిన పార్టీలు కావాలి. ఈ వివరించుకుంటూ పోవాలంటే ఇది క్లాస్ రూమ్ కాదు. క్లాస్ రూమ్లో మాకు ఒక హాయ్ ఉంటుంది, ఏంటంటే నియంతల్లాగా అప్పుడే ఊహం అంటుండు సార్, నియంతల్లాగా ఒక గంట సేపు వాడు విన్నా వినకపోయినా చెప్పొచ్చు. కానీ ఈ మీటింగ్లలో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు, నడిచే లైబ్రరీలు, మేధావులు మన ముందు కూర్చుంటారు. వాళ్ళకి ఏం తెలియనట్టు, మనకే అంతా తెలుసు అన్నట్టు స్టేజ్ మీద మాట్లాడాలంటే దానంత చిత్రహింస లేదు. ఇంకొకటి ఏంటి అంటే బౌద్ధ మతంలో మొన్ననే చదివా, ఏ ప్రాణిని హింసించకూడదు, ప్రాణిని జీవహింసకు గురి చేయకూడదు అని. కింద కూర్చోబెట్టి స్టేజీ మీద వక్త మాట్లాడడం కంటే జీవహింస ఈ ప్రపంచంలో. ఆ హింస పొద్దున నేను కూడా భరించిన, ఇప్పుడు మళ్ళా మీకు ఆ హింసకు గురి చేయడం నాకు ఇష్టం లేదు. అంటే వక్తలు బాగా మాట్లాడలే కాదు నా ఉద్దేశం. మన అందరిలో ఒకటి భావజాలం ఏముంటుందంటే, నేను చెప్తే అందరు వినాలి కానీ వాడు చెప్తే నేను వింటే. అయినా సరే కొత్తగా పెట్టిన పాపానికి చెప్పాల్సి వస్తుంది. పెట్టిన టైటిలే అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి. ఎంత బాగా పెట్టాడు వాడు. కవిత్వంతో తాను అనుకున్న ఒక శత్రువును కొట్టాలంటే పెట్టిన టైటిలే పోయం మొత్తాన్ని, దాని వస్తువును, దాని రూపాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించింది. నా మౌనం నన్ను నిందాహుణ్ణి చేశాక స్వరం
సవరించుకోక తప్పింది కాదు. పాలక పీఠాలపై పావులు కదల్చినప్పుడల్లా నా ఖండిత దేహ రుదిన ధారలతోనే కదా ఎర్రకోట ఎర్రబడింది. ఉపవాస దినాల్లోనూ వల్లెవేస్తాయి. మా అంగాల్లో భాగాలైన పలుగు పారల్ని తట్టండి. మా అరచేతుల్లో ఎన్ని సూర్యగోళాలు చిట్లాయో చెప్తాయి. పాన స్క్రూడ్రైవర్లను నిమ్మిరండి. మా ఊపిరితిత్తుల్లో ప్రాణాంతక జబ్బుల ఆయుల్ మరకల పలకరింపులు సఫరిస్తాయి. వచన కీర్తన ఎందుకు కానీ ముస్లింస్ జీవితాల గురించి తెలుసుకోవాలంటే ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటే సరిపోదు. పాదబస్తీలో పోతే నాకు అనిపిస్తుంది ఈ జీవీకే మాళ్ళు ప్రసాద్ ఐమాక్స్లు ఉన్న ఈ నగరంలోనే గొడుగులు తయారు చేసేవాళ్ళు, పాత సుత్తేలు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు, పనికి మాలిన వస్తువులను మొత్తం ముందర పెట్టుకుని తెల్లారదో పెద్ద పనిలాగా కూర్చునే ఎంతోమంది ముస్లింలు మనకు కనిపిస్తారు. అందుకే అన్నాడు గోరడంగ అత్యద్భుతంగా, దూదు సేమియకు దూరమయ్యినారా సా ఎవలా పిల్లలు, బేకరీ కేకులు ఆకలి తీరిందా, ఆ లారీలలో క్లీనర్లైనారా, ఎక్కడికి పోయిందో ఊళ్ళల్లో ఉండే సాయిబుల పోరలు, బతుకు తెలుగు కోసం ముస్లింస్ చేసినంత వెట్టి చాకిరి ఈ భారతదేశానికి ఇంకా ఏ మతం చేయదు, ఏ కులం చేయదు. వాళ్ళు బతకడానికి ఎక్కువ పని చేసి తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వాళ్ళు ముస్లిం. అందిందా ఈ దేశపటాన్ని చుట్ట చుట్టి నీ తల కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీర్ కాదు, అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి. తగిన దేశ సరిహద్దు రేఖను అతికించిన వీరజవాళ్ళలో మేము ఉన్నాం. ఇది మోడీకి చెప్పాలి, పార్లమెంటుకు చెప్పాలి, విశ్వ హిందూ పరిషత్కు చెప్పాలి. ఈ దేశ పటాన్ని చుట్ట చుట్టి మీ తల మీద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీరు కాదు, అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి. తగిన దేశ సరిహద్దు రేఖను అతికించిన వీరజవాళ్ళలో మేము ఉన్నాం. అంతెందుకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ సాయుధ పోరాటంలో భారతదేశంలో ఏ ఉద్యమం జరిగినా ముస్లింల ప్రాణత్యాగం లేకుండా, ముస్లింల రక్తం లేకుండా, ముస్లింల కష్టం లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాలేదనేది మనం గుర్తించాల్సిన అవసరం. అందుకే కాదర్ మొహిద్దీన్ అద్భుతంగా అన్నాడు, నువ్వు పార్లమెంటులో వాలాలంటే నా రక్తం నీకు పాదలేపనం అవుతుంది, ప్రవరునికి కాదు హిమాలయాల్లోకి ఎగరటానికి. నువ్వు పార్లమెంట్లో ఉండడానికి, నువ్వు అసెంబ్లీలో ఉండడానికి నా రక్తం పాదలేపనం అవుతుంది. మిత్రమా త్వరగా ముగించా, ఇది డాక్టర్ చీటీలాగా ఉంది, ఏం అర్థం కాదు. అదే అయితే ఈ డాక్టర్ ముగిస్తున్నా, ఒకటే నిమిషం. అప్పుడెప్పుడో దండెత్తి వచ్చిన నా పూర్వీకుడి ఖడ్గం ఇప్పుడు నా పౌరసత్వం పక్కన ప్రశ్నగా నిలబడుతుంది. నిజానికి ముస్లింలు అర్థం చేసుకునే తీరు ఎడల మన అకాడమీలు కానీ, మన మతం కానీ, మన రాజ్యాంగాలు కానీ ఎట్లా నవాబులు అంటారు. పైన ఒక సామెత ఉంది, పైన షేర్వాణి అందరు పరేషాని అని, పైకి మాత్రం నవాబు దొరతనం ప్రకటిస్తూ లోపల చాలా పేదరికమైన జీవితాన్ని గడుపుతున్న దశ మనకు ముస్లిం కవిత్వంలో కనిపిస్తూ ఉంది. గౌస్ ముద్దీన్ రాసిన కౌమీ కానీ, ఆజం రాసిన వూండెడ్ వ్యాలీ కానీ, దిలావర్ స్కైబాబ రాసిన మర్ఫా, ఇట్లాంటి పోయిమ్స్ అన్నీ జలజలాలో ముస్లింల జీవితాన్ని మనకు చాలా బలంగా చిత్రీకరిస్తాయి. ఖాజా షాజహానా ఇంకా ఇట్లాంటి వాళ్ళు కూడా బలమైన కవిత్వం రాశారు. అయితే ఈ మొత్తం ముస్లిం కవిత్వంలో జలజలాలో నాకు బాగా నచ్చిన పోయిం ముగిస్తున్న సార్, స్కైబాబా రాసిన అఫ్సర్ పోయిమ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒకటి ఒక పోయిం, పేజ్ నెంబర్ దొరకట్లేదు అది. స్కై ఒక రాత్రి తను పడ్డ మానసిక వేదన, ఒక ముస్లింగా తాను వివిధ సందర్భాల్లో ఎదుర్కొన్న దాన్నంతా చైతన్య స్రవంతి, ఎంత 69 ఈ బుక్లు, పాత బుక్లు విన్నది దొరికింది. భవర్ పోయిం పేరు, కవిత్వం అవుతూ కాగితాల కింద జలంతర్గామిని అవుతూ నాడీ కొట్టుకున్న శవాల మధ్య దీపక్రీమి అవుతూ అలజడి బెచైన్ కలయబరాలు కదులుతూ కలవరింతలతో ఖంజీలు బుర్ఖాలు బలాత్కారంగా పెరికలవుతుంటే సొంత గూడునే నమ్మకపు నయనం మీద తెరలు చిగురుతూ భీతిలిన అహా బహేన్ అమ్మి నమాద్ చివర జనాల గుంపులు
ఒకేసారి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్లో వచన కవిత్వం కూడా రాయొచ్చు అని తెలుగు సాహిత్యానికి నేర్పిన ఒకే ఒక ముస్లిం పోయం బవర్. బవరు తెలుగు సాహిత్యానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. అలజడి కలవని ఆలోచన తంత్రి దమక గమకాలు గమకాలుగా ఏ సున్నితపు చర్మ పొర ఒరుసుకొని ఎండిన ఏరులా వెక్కిరిస్తున్న గల్లి కేకలు డప్పుల చప్పుడు ఈ భూమిని పెరికలుగా చింపి విసిరికొట్టాలి. భారతదేశాన్ని దళితుల దేశంగా ప్రకటించాలి. దేవుళ్లలో ఒక్కడన్నా దళితుడే లేకపోయాయి. వెచ్చయిని కాగితాల మీద వ్యోమనౌకనవుతాయి. పీనుగై నిద్రపోతున్న ప్రపంచాన్ని చుట్టూ నేను మెరుగతోటి ఉన్న ప్రపంచం మాత్రం పీనుగై ఉంది. ఆ పీనుగై ఉన్న ప్రపంచాన్ని చుడుతూ ఒక కొత్త కవిత్వానికి మార్గం చూపింది జలజల. నిజానికి జలజల మీద విశ్లేషించాలంటే ఇప్పుడు నేను తీసుకున్న సమయం సరిపోదు. మళ్ళీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తానని, ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో పూర్తి న్యాయం చేయలేదన్న అసంతృప్తి నాకు ఉంది అని నిర్వాహకులకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ, ఇంత చిత్రహింసను జీవహింసను భరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.